తల్లి మృతదేహంతో పది రోజుల పాటు గడిపిందో యువతి ఆ ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసనను భరించలేని ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్లో జరిగింది ఘటన స్థానికంగా సంచలనం రేపింది తల్లి మృతదేహంతో గడిపిన ఆ యువతిని ఇరవై ఆరు ఏళ్ల అంకిత దీక్షితగా గుర్తించారు తల్లి మృతి చెందిన విషయాన్ని ఆమె తమ బంధువులకు కూడా చెప్పకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇరుగు పొరుగు వారి సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి తల్లి సునీత దీక్షిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆమె హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్డ్ అయినట్టు గుర్తించారు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నప్పటికీ ముఖ్య ద్వారానికి తాళం వేసి ఉంది అయితే లోపల నుంచి యువతి మాటలు వినిపించడంతో పోలీసులు తలుపులు తట్టారు అయితే డోర్ తెరిచేందుకు అంకిత నిరాకరించింది పోలీసులను చూసి నిరసన తెలిపింది దీంతో మరో గత్యంతరం లేని పోలీసులు కార్పెంటర్ ను పిలిపించి తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు లోపల అంకిత ఒక గదిలో ఉండగా మరో గదిలో ఆమె తల్లి మృతదేహం కనిపించింది అంకిత మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు తొలుత మాట్లాడలేకపోయిన అంకిత ఆ తర్వాత పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఆమెను చనిపోయిన మహిళ కుమార్తెగా గుర్తించారు సునీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కి తరలించారు ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు సునీత దీక్షిత్ పదేళ్ల క్రితమే భర్త రజనీ దీక్షిత్ నుంచి విడాకులు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు ఆమె క్యాన్సర్తో బాధపడినట్టు పేర్కొన్నారు